ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిందని, రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలైనా నిధులు మాత్రం సమకూర్చుతున్నారని, నీళ్లు నియామకాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది, అయితే ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదన్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలనే అవలంబిస్తుందన్నారు. తెలంగాణ జేఏసీ కూడా ఇందులో భాగస్వామ్యం అయి సమరాలలో జేఏసీ జెండా అదేవిధంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఉద్దేశంతో అయితే మనం సాధించుకున్నామో ఆ 3 ఉద్దేశాలైనటువంటి నీళ్లు నిధులు నియామకాలు ఇవి పూర్తి కాలేదని చెప్పి 3 ఏళ్ళైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. ముఖ్యంగా నిధులు మాత్రం సమకూర్చడం జరుగుతుంది, కానీ నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు. 3 సంవత్సరాల నుంచి 1,000 ఉద్యోగాలు తప్పితే ఇంతవరకు నియమించలేదు. అన్నీ ఏమైనా నోటిఫికేషన్లు ఇవ్వడమే జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువత చాలా అలసిపోతుంది. తర్వాత పాఠశాలల కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పారు, కానీ ఈ ఉచిత విద్య ఎక్కడ కూడా అందలేదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి 1 ఉపాధ్యాయుని కూడా నియామకం చేయకపోవడం మూలంగా అనేక పాఠశాలల విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గి ఇవాళ 4,000 చిల్లర పాఠశాలలు మూసివేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వ విధానాలన్నీ కూడా గత ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మనం అందరం ఐక్యంగా ఉండి ఎదిరించి మళ్ళీ అసలైన తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ సాధించడం కోసం మనం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. క్రైమ్ గ్యాంగ్స్టర్తో సంబంధాలున్నటువంటి ఒక వ్యక్తిని సంబరాలకు అతిథిగా పిలవడం అని అంటే ఇది ఏ రకమైనటువంటి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అట్లాగే రిజిస్ట్రేషన్ల పేరు మీద 10,000 కోట్ల రూపాయల దాకా కుంభకోణం జరిగిందని అంటే మహమూద్ అలీ అనేటటువంటి అతన్ని ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకున్నది బంగారు తెలంగాణ వైపు ప్రయాణం చేస్తున్నామని చెప్పే వాళ్ళల్లో ఏ రకంగా ఉన్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నట్టు నడుస్తున్నటువంటి పాలన దోపిడీ పాలన, ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ద్రోహులు తప్ప నిజమైనటువంటి తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు కారు. అందుకోసం రానున్న కాలంలో సామాజిక తెలంగాణ కావాలి అని అంటే మనం ప్రత్యేకంగా అమరవీరుల ఆశయ సాధనలో ముందుకు సాగాలని టీజేఏసీగా తెలియజేస్తున్నాం. ముహూర్త ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ వసంతంలో అడుగుపెట్టిన తరంలో మరి త్యాగాలను సరించుకుంటూ మరి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండా అదేవిధంగా టీజేఏసీ జెండాను ఎగరవేస్తున్నామని, అమరవీల స్థూపం దగ్గర ఎగరవేస్తున్నామని తెలంగాణ జాయింట్ యాక్షన్ తరఫున విజ్ఞప్తి చేస్తాను. ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో కడిగెడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ యొక్క డిమాండ్లు ఏతున్నాయో ఆ డిమాండ్ల మేరకి, అమరవీరుల యొక్క ఆశయాల ఆకాంక్షల మేరకి తెలంగాణ ప్రభుత్వం నడుచుకోవాలని, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. వేలాది మంది అమరవీరుల త్యాగాల ఫలం నేటి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 3 వసంతాలు ముగించుకొని 4వ వసంతంలో అడుగు పెడతా ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఉద్యమ పార్టీగా ప్రధానంగా ఉద్యమ ఆకాంక్షలను పక్కకు పెట్టి ఈరోజు ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని అణచడానికి, తెలంగాణ ఉద్యమకారులను తరిమి కొట్టడానికి వేలాది 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఉద్యమ ద్రోహులు తలసాని, తుమ్మల, కడియం, మహేందర్ రెడ్డి లాంటి ద్రోహులు ఈరోజు ఉద్యమ వేడుకలకు అతిథులు పాల్గొంటూ ఉన్నారు. ఇది వీరు ఆ వేడుకల్లో పాల్గొనడం అంటే అమరవీరుల త్యాగాలను అవమానపరచడమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రభుత్వం ఉద్యమ త్యాగాలను, ఉద్యమ ఆకాంక్షలను గుర్తించాలి తప్ప తమ రాజకీయ పబ్బాన్ని ఈ కార్యక్రమంలో నూనె వెంకటస్వామి, పందుల సైదులు, బొమ్మరబోయిన కేశవులు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.